ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ ఈరోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగా తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ ఈరోజు ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉందంటే చంద్రబాబు అనే వ్యక్తి 5 ఏళ్లు పరిపాలించడమే కారణమని ఆరోపించారు. అధ్యక్ష, నేను అడుగుతున్నా, మనం తెలంగాణ ప్రభుత్వం కలిసి గోదావరి నీటిని శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు తీసుకువెళ్తే రెండు రాష్ట్రాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరగవా అధ్యక్ష అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. మన రాష్ట్రం మనం చూస్తే ముఖ్యమంత్రి గారు ఎంత ఈజీగా చెప్పేశారంటే ఈ ఇష్యూ మీద చాలా ఈజీగా మీరే అధ్యక్ష, కేసీఆర్ హిట్లరు, అదే మాదిరిగా ఏ ప్రాజెక్ట్ అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాకిస్తాన్ ఇండియాగా తయారైపోతుందని సీఎం గారు చెప్పారు. ఇప్పుడు ఆయన మాట మార్చుకున్నారు, అది వేరే విషయం. కానీ క్వశ్చన్ ఏంటంటే దిశ, ఇంత పెద్ద సమస్య ఈరోజు వారు చెప్పిన దానిపైన కొన్ని సంవత్సరాలుగా మీరు అసెంబ్లీలో ఉన్నారు, వాటర్ పైన ఏ విధంగా పోరాడాం, రాష్ట్రాలు ఏ విధంగా పోరాడారు, మీకు లాఫింగ్ స్టాక్గానే ఉంటుంది బ్రదర్. మీరు ఏదో గట్టిగా మాట్లాడితే మేము భయపడిపోతాం అంటున్నాం, కానీ 5 కోట్ల మంది ఆలోచిస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక్కడ ఆలోచించడం కాదు, మీరు చేసే చర్య 5 కోట్ల మంది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. మీరు నా నోరు ఈ అసెంబ్లీలో ముహించచ్చు, కానీ బయట ముహించగలరు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక సున్నితమైన సమస్య నేను హెచ్చరిస్తున్నా, ఇక్కడే మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, భావితరాల భవిష్యత్తు తాకట్టు పెట్టే అధికారం మీకెవరికి లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఏ తమాషా ఉంది మీకు, ఎగతాలు చేస్తారా, మీరు అవమానించడానికి సిద్ధపడతారా? నేనేమంటానంటే అధ్యక్ష, రామకృష్ణ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఒక్క నిమిషం, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, ఒక్క నిమిషం అధ్యక్ష, అధ్యక్ష ఇస్తారు మాట్లాడు, అధ్యక్ష మాట్లాడు.